ఆర్థిక రెవెన్యూ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు డి సాంబశివరావు, పివి రమేష్, ముఖ్య కార్యదర్శి రావత్, ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్, సీఎం కార్యదర్శి ఆరోగ్యరాజ్, అదనపు కార్యదర్శి ధనుంజయ రెడ్డి హాజరయ్యారు. అబాలుడెవరు? ముఖ్యమంత్రి జగన్ ఇంటి వద్ద ఎందుకు తిరుగుతున్నాడు? ఆ బాలుడు ఒక్కడేనా, మరెవరైనా బాలుని వెంట ఉన్నారా? ఇలాంటి ప్రశ్నలు పోలీసులను తొలిచేశాయి. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక బాలుడిని తాడేపల్లి పోలీసులు గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 10 ఏళ్ల వయసున్న ఆ బాలుడి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసులను సైతం ఎదురు ప్రశ్నలు వేసి ముప్ప తిప్పలు పెట్టాడు. తన పేరు శివకుమార్ అంటున్న ఆ కుర్రాడు తమది బాల తిమ్మయ్య గారి పల్లె అని చెబుతున్నాడు. ఈ గ్రామం ఏ జిల్లాలో ఏ మండల పరిధిలో ఉందనే వివరాలు పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి బాలుడిని శిశు సంక్షేమ కేంద్రము లేదా అనాథ బాలల ఆశ్రమానికి తరలించాలని నిర్ణయించారు. అయితే అనాథాశ్రమానికి వెళ్లేందుకు బాలుడు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో అసలు ఈ బాలుడు ముఖ్యమంత్రి ఇంటికి ఎలా వచ్చాడు, అతనితో మరెవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ నారాయణ తెలియజేశారు. ఒంగోలు యూటీఎఫ్ కార్యాలయంలో యూటీఎఫ్ ఉపాధ్యాయ ఉద్యమ శిక్షణా తరగతులు శనివారం నిర్వహించారు. తరగతులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం హాజరయ్యారు. తొలుత ఉపాధ్యాయ ఉద్యమ వ్యవస్థాపకుల్లో ఒకరైన దాచూరి రామిరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం తరగతులు ప్రారంభించారు. ఎస్ఎస్సి 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4, డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జీపీఏ సాధించిన వారు 6, 9.7 జీపీఏ సాధించిన వారు 3, 9.5 జీపీఏ సాధించిన వారు 2, 9.3 జీపీఏ సాధించిన వారు 2, 9.2 జీపీఏ సాధించిన వారు 4, 9 జీపీఏ సాధించిన వారు 3, ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా ప్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏ కి పైగా 53 మంది, 9 జీపీఏ కి పైగా 87 మంది, 8 జీపీఏ కి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏ కి పైగా 31 మంది, 9 జీపీఏ కి పైగా 54 మంది, 8 జీపీఏ కి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL. ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1. పట్టీ విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి. ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు ఎస్ఎస్సి ఫలితాల్లో 10కి 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 మంది. జిపిఏ 9.8 సాధించిన వారు 5, జిపిఏ 9.7 సాధించిన వారు 12 మంది, జిపిఏ 9.5 సాధించిన వారు 15 మంది, జిపిఏ 9.3 సాధించిన వారు 10 మంది, జిపిఏ 9.2 సాధించిన వారు 16 మంది, జిపిఏ 9 సాధించిన వారు 17 మంది, 9కి పైగా జిపిఏ సాధించిన వారు 87 మంది. మీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్ ఏసీ నర్సరీ టు 5th క్లాస్.